हेलो हाय फ्रेंड्स वेलकम टू चरण फार्मिंग यूट्यूब चैनल अंडी सो ना पेर चंद्र अंडी सो इवा टापिक मिरपलम लो मेन समस्या चाल मंदी वे डाउट्स चाल मंदी फोन अड़गे डाउट्स वेरुकुलु कांडंकुलु समस्या एक्कुव उंदी एम चेयाली ब्रदर अनि अडुगुतुन्नारु सो नेनु दानिकि कोन्नि बेटर इन्फर्मेशन इस्तानु मीरैते अवि फालो कंडि दानि नुंचि मनं बेस्ट इन्फर्मेशन इस्तानु सो अंतकमिंचि मनं एं चेयलेदंडि सो वाटिनि मनं मार्चि मार्चि चेयाल्सि वस्तुंदंडि एवरैना मदर्सा मन चानल चूस्ते लैक् चेयंडि सब्स्क्राइब चेयंडि कामेंट चेयंडि फ्रेंड्स सो नेनु फ्रीगा उन्नप्पुडु मीकु काल्स कूडा लिफ्ट चेस्तुन्नानु चाला मंदिकि कास्ट द्वारा नेनु अन्नि इन्फर्मेशन अयिते इस्तुन्नानंडि सो कोद्दिगा बिजी उंडडं वल्ल कोन्निसार्लु वीडियो अयिते चेयलेकपोतुन्नानंडि सो इप्पटि नुंचि नेनु पोलालोने एक्कुवगा उंटानु सो मीकु अन्नि इन्फर्मेशन अयिते इस्तुंटानंडि मोदटि नुंचि चिवरि वरकु पंटकालं चिवरि वरकु मीरु मा वीडियो चूसिनट्लयिते सो मिरपलो अन्नी रकाल जाग्रत्तलु ए टाइम की मंदु स्प्रे चेयालि एटुवंटि जाग्रत्तलु तीसुकोवालि एप्पुडु तड़िलिंचुकोवालि एटुवंटि एरुवुलु वेसुकोवालि अन्नी इन्फर्मेशन अयिते इस्तुंटानंडि सो मेन टापिक वेल्दामंडि सो मिरपलो एक्कुव చాలా సమస్యలు ఇప్పుడు ఈక వేరుకులు కాండంకులు సమస్యలు ఎక్కువ ఉన్నాయండి ఈ వాటర్ ఇచ్చుకునేటప్పుడు కూడా తడులు ఎక్కువ ఇవ్వద్దండి సో బెట్టకు వచ్చిన తర్వాతే వాటర్ ఇవ్వాలండి ఎక్కువ కొద్దిపంది తడులు వాటర్ ఉన్నాయి కదా ఇస్తూనే ఉంటారు సో ఆ విధంగా అయితే మీరు ఇవ్వద్దండి అలా ఎక్కువ వాటర్ పెట్టుకోవడం వల్ల అయితే ఈక మొక్కలు చనిపోయే ఆస్కారం ఉంటుంది వేరుకు బలం లేక కూడా చనిపోతుందండి మొక్కలకు మెయిన్ కావాల్సింది వేరు ఎందుకు పోతుంది చనిపోతాయి అంటే బలం లేక కూడా చనిపోతాయండి వేరు వ్యవస్థకి నిర్మల కంపెనీ సీడ్స్ ది రైజప్ ఇక్కడ ప్యాకెట్ ఉంటుందండి పోయినసారి నేను ఒక వీడియోలో చూశాను మీకు ఇప్పుడు ఫోటో కూడా పెడతానండి చూడొచ్చు ఈ రైజప్ ఇక్కడ ప్యాకెట్ అది మనం ఎరువులో కలిపి వేసుకుంటే చాలా బాగుంటుందండి వేరు వ్యవస్థ అనేది చాలా బ్రహ్మాండంగా ఉంటుంది సో అన్ని రకాల పంటలు కూడా యూజ్ చేసుకోవచ్చండి నేను మిరపకి వేసుకున్నాను వరి కూడా వేసుకున్నానండి నేను దాన్ని పత్తి కూడా ఒకసారి వేసుకున్నాను అది వేసుకున్న పొలము వేసుకున్న పొలంలో నేను అబ్జర్వ్ అయితే చేశానండి వేరు వ్యవస్థ తల్లి ఏరుతో నుంచి ఈ పిల్ల ఏరు సైడ్ కూడా ఈ వేలు కూడా చాలా గుంపు గుంపుగా ఉంటాయండి సో వేరు వ్యవస్థ బాగుంది అన్నప్పుడు పోషకాలు మొక్కకు అన్ని రకాల పోషకాలు తీసుకుంటుంది భూమి నుంచి సో మొక్క బాగా నీట్గా ఆరోగ్యం పెరుగుతుందండి సో మీరు అందుకే ఈ రైజామిక్ అనే ప్యాకెట్ మీరు పైపాటిగా స్ప్రే చేయొచ్చు పైపాటికి స్ప్రే చేసేదానికన్నా మీరు ఎరువులో కలిపి వేసుకుంటే ఈ గ్రోత్ ఈ యొక్క వేరు వ్యవస్థ అనేది చాలా బాగుంటుందండి మీరు ఈ రైజామిక్ ప్యాకెట్ ఎకరానికి ఒక 100 గ్రామ్ అట్లా ఎరువులో కలిపి వేసుకోండి లేదా 200 గ్రామ్ కూడా వేసుకోవచ్చు బాగుంటుంది వేరు వ్యవస్థ బాగుంటుందండి సో దీంతో పాటుగా ఈ యొక్క కాండంకులు వేరుకులకి రెడ్ ఎమల్ కూడా మనం చెప్పాము కాపర్ ఆక్సైడ్ కూడా మనం చెప్పాము ఇంతకు ముందు వీడియోలోన ఈ రెడ్ ఎమల్ కూడా కాపర్ ఆక్సైడ్ వీటిని కూడా మనం ఎరువులో కలిపి వాటర్ ఇచ్చుకునే ముందు వేసుకొని వాటర్ పెట్టుకున్నట్లయితే ఈ యొక్క కాండంకులు అనేది మనము దరిదాపులు రాదండి ఆల్మోస్ట్గా మనం కంట్రోల్ అవుతుంది సో వాటర్ చాలామంది పొలం విడిచిన తర్వాత కింద పక్క పొలం వాటర్ ఆగే చోట వాటర్ నిలబడుతుంటుందండి ఆ విధంగా వాటర్ నిలబడుకున్నట్లు కింద పాయలు చేసి కాలువల ద్వారా మనం గట్లు తీసేసుకుని అక్కడ వెళ్తున్నాండి వాటర్ మన పొలం నుంచి వచ్చిందంటే ఎంత పెద్ద వర్షం వచ్చినా పొలాలు ఎక్కడ వాటర్ రాకుండా కూడా చూసుకోవాలి అక్కడక్కడ కాలువలు చేసుకోండి నీటి బయటికి పోవడానికి సో ఆ విధంగా చేసుకున్నట్లయితే మీరు ఈ జాగ్రత్తలు పాటిస్తే ఈ యొక్క కాండంకులు వేరుకుల ఆశించుకున్నట్లు ఉండి తర్వాత వేరు వ్యవస్థ బాగుంటుందండి ఈ కాపర్ ఆక్సైడ్ కూడా ఎకరాకు ఒక 400 గ్రాములు మనం చేసుకోవచ్చు రెడ్ ఎమల్ కూడా దీన్ని కూడా మనం ఎరువుల ద్వారా వేసుకోవచ్చు అండి ఈ రెండు మనం ఎరువులో కలిపి వేసుకోవచ్చు నీళ్ళు పెట్టే ముందు లేదనుకుంటే మీరు పంపు ద్వారా వాటర్ పెట్టిన తర్వాత సో ఈ నాజులుప్పి మనం గన్ పంపు కానీ లేదా చిన్నపాటి స్ప్రే పంపులు వచ్చింటాయి ఆ పంపులతో మొక్క తడిచే విధంగా ఈ మొక్క ముందు తడి అది కొట్టుకుంటూ పోతే వాటర్ వదులుతూ పోతే కూడా ఈ కాండంకులు కూడా మనం వేరుకులను మనం మొక్క ఆశించుకున్నట్లు జాగ్రత్త కాపాడుకుంటామండి ఈ సంవత్సరం మిరప దిగుబడి చాలా ఎక్కువ ఉంది లేదని ఏం చెప్పడం లేదండి ఎక్కడ చూసినా మిరప మీద ఎక్కువ డిపెండ్ అయ్యారు రైతులు ఎందుకంటే లాభం దీని నుంచే వస్తుంది రేట్ ఎక్కువ ఉందని ఆశ మీద ప్రతి ఒక్క రైతు వేసుకున్నారు అన్ని చోట్ల ఇప్పుడు ఇన్ఫర్మేషన్ అది తొందరగా స్ప్రెడ్ అవుతుందండి మిర్చి రేట్ ఏ విధంగా ఉంది ఎలా ఉంది ఎంత దిగుబడి వచ్చింది లాభాలు వచ్చిన వాళ్ళు ఆశిస్తాము సో మిర్చి పెట్టి నష్టమైన కూడా చాలామంది ఉన్నారండి నల్లెళ్ళు మందులు సరైన టైం స్ప్రే చేసిన వాళ్ళు కూడా ఉంటారు సో మనం ఎన్ని ఎకరాలు పెట్టామనేది కాదండి మెయింటెనెన్స్ ముఖ్యము కరెక్ట్ టైంలో మెయింటెనెన్స్ చేసుకుంటేనే మంచి దిగుబడి అయితే వస్తుంది పోయినసారి మన సబ్స్క్రైబర్ 2 ఎకరాలకి 12 లక్షల రూపాయలు దిగుబడి కూడా తీసుకున్నారు మన సబ్స్క్రైబర్స్ తెలంగాణ వాళ్ళు సో ఆ రైతును మనము బ్యాడీలో కలుసుకున్నాము తర్వాత మనకు కాంటాక్ట్లో ఉన్నాడండి అంటే తనకున్న 2 ఎకరాల పొలంలో నీట్గా మెయింటైన్ చేసుకున్నాడు అదే మనకు ఎక్కువ ఎంత పొలం కాదండి మెయింటెనెన్సే మెయిన్ ఎక్కువ మెయింటెనెన్స్ బాగా నీట్గా చేసుకున్నట్లయితే మంచి దిగుబడి ఆశిస్తుంది ఎన్ని ఎకరాలు పెట్టుకొని మెయింటెనెన్స్ కరెక్ట్ టైంగా మనం చేసుకోవాలండి
ఏ టైం తరలించుకోవాలి ఎరువులు ఎప్పుడు వేసుకోవాలి అనేది మనం చేసుకుంటే మిర్చిలో మంచి దిగుబడి సాధించవచ్చు. సో మీరు వీడియో చూసే ముందు స్క్రిప్ట్ కార్డులో చూసుకోండి, మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుస్తుందండి. కొద్దిపాటిగా తెలుసుకొని వాటిని మీరు ఏం చేయొద్దండి. సో ఇప్పుడు నేను చెప్పిన రెడ్ ఎమల్ గోల్డ్ ఈ కాప్రాక్స్ క్లోరైడ్ అనేది ఈ తాకత్తు కూడా మనం వేసుకోవచ్చు అండి. వీటిని ఈ మూడు ఎరువుల కలిపిన వేసుకోవచ్చు, లేదా పంపు ద్వారా మనము మొక్క వేళ్ళు తడిచే విధంగా మనము పంపు ద్వారా స్ప్రే చేస్తే కూడా నాజులుప్పి తే కొడితే కూడా మొక్క బాగా తడిచిపోతుంది. వాటర్ పెట్టినప్పుడే వేసుకోండి, నీళ్ళు తడిచినప్పుడు. ఈ కాండకులు వేరుకులు ఆశించుకున్నట్టయితే ఉంటాము. ఈ విధంగా చేయొచ్చు, లేదు తర్వాత ఇది కాదని మనం పశువుల ఎరువు కానీ లేకపోతే తర్వాత మనం వేపపిండి కానీ, వేపపిండి ఎకరానికి ఒక 2 బస్తాలు లేకపోతే 3 బస్తాలు తీసుకొని ట్రైకోడర్మ్ సూడోమోనసు ఒక 15 డేస్ పెట్టి వాటర్ ఇచ్చుకున్న తర్వాత మనము మొక్కకు దగ్గరలో వేసుకున్నట్లయితే నీళ్ళు ఇచ్చినప్పుడు ఆ యొక్క తేమ తీసుకొని మొక్క గుంజుకుంటుందండి వేరు వ్యవస్థ. అప్పుడు వేరు వ్యవస్థ కూడా చాలా బాగుంటుంది, కాండం క్లాసించినట్టు ఉంటుందండి. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అవుతా నేను ఆశిస్తున్నానండి. సో ఇప్పుడున్న ఇంత మిర్చి దిగుబడిలో ఇంతమంది ఇత్తుకున్నా కూడా పంట పండే వరకు అయితే ఎవరేం చెప్పలేమండి. ఎందుకంటే ఈ వర్షాభావ పరిస్థితులు చాలా ఘోరంగా ఉన్నాయి. వాటర్ ఇచ్చుకునే పండించుకోవాలనుకుంటే చాలా చోట్ల బోర్ ఆగిపోతే కాలువలు మాత్రమే పండించుకుంటారు. చాలామంది వర్షాధారంగానే పెట్టుకున్నారు. సో వాళ్ళకైతే నాకు తెలిసి చాలా కష్టం అనుకుంటున్నాను ఈ వర్షాలు లేని టైంలోన. ఎందుకంటే వాటరు దగ్గర వాళ్ళు పెట్టుకుంటారని దూరం వాళ్ళకి చాలా కష్టం అవుతుంది. ఈ వర్షాల వల్ల పండే పొలం మొక్క అయితే చాలా కష్టం అండి. నాకు తెలిసి ఇప్పుడు సెప్టెంబర్లోకి వచ్చేసినాము, అక్టోబరు ఈ 2 నెలలు ఏదైనా వర్షాలు పడితే బయలు పొలాల్లో కొద్దిపాటికి వాళ్ళకి ఏదో దిగుబడి పెట్టుబడి వస్తాయి. చాలా చోట్ల ఈ మిరపలు ఇత్తిని బయలు పొలాల్లో చనిపోవడం అయితే జరిగింది. తేమ లేక పత్తిలో పోయినాయండి, మిరప ఏరు చాలా చిన్నగా ఉంటుంది. సో అవి చనిపోవడం జరిగింది. చాలా చోట్ల ఈ డ్యాముల కింద కూడా అండి వాటర్ లేవు. చెరువు మా చుట్టుపక్కల ఏరియాలో చాలా చెరువులు ఉన్నాయి, అన్నీ ఒక్క చెరువులు కూడా తాగడానికి కాదు లాస్ట్కి వాడుకోవడానికి కూడా వాటర్ లేవు, ఎండిపోయినాయి, వర్షాలే లేవండి. మొదటి స్టార్టింగ్ నుంచి ఇంతవరకు ఇంత పరిస్థితి ఇక్కడ చుట్టుపక్కల మా ఏరియాలో అయితే నేను చూడలేదండి. అన్ని చెరువులు ఎండిపోయినాయి, అందరూ వర్షాధారంగానే ఎత్తుకున్నారు. సో దేవుడు ఇప్పుడైనా ఏదైనా కరుణిస్తే మంచి, ఏదైనా వర్షాలు పడితే బయలు పొలాలు ఎత్తుకున్న వాళ్ళు. సో వాటర్ ఉండి కూడా ప్రతిసారి పెట్టుకోవాలంటే కష్టమవుతుందండి. డీజిల్ ఖర్చులు, కూలీల ఖర్చులు, ఈ మెయింటెనెన్స్, ఈ వాటర్ ఇచ్చుకోవడానికి ఎకరానికి ఒక 2 ఎకరాలు పెట్టి ఒక రోజు అంతా కష్టపడితే 2 ఎకరాలు మిర్చికి నీరు పెట్టడం సరిపోతుంది. చిన్నపాటి చిన్న రైతులు 2-3 ఎకరాలు 5 ఎకరాలు 8 ఎకరాలు చేసుకున్న రైతులు అయితే ఎట్లా మెయింటైన్ చేసుకుంటారు. కానీ ఎక్కువ మనము మిర్చి పెట్టుకున్న వాళ్ళకైతే ఈ వాటర్ వర్షాలు లేకపోతే నీళ్ళు కట్టుకోవడం కూడా చాలా కష్టమైన పరిస్థితులే ఉన్నాయి. సో ఏదేమైనా జాగ్రత్తగా చేసుకోవాలంటే ఈ సంవత్సరం ఇదే వర్షా పరిస్థితులు ఇంకా 2 నెలలు ఉంటే మాత్రం మిర్చి పండడానికి కూడా చాలా కష్టమే ఉంటుంది. వాటర్ ఇచ్చుకొని మంచి ఇన్ఫర్మేషన్ తీసుకొని బాగా పండించిన వాళ్ళు మాత్రం ఉంటాయి. సో ధరలు మాత్రం ఖచ్చితంగా పెరిగే అవకాశం అయితే ఉంటుందని అనుకుంటున్నానండి. ఎక్కడ చూసినా వర్షాలు అయితే లేవు. సో మీరు మిర్చి మీద మంచి కాన్సంట్రేట్ చేసి బాగా జాగ్రత్త తీసుకొని ఈ కాండం కులు వేరు కులాసించుకున్నట్లు వేరు వ్యవస్థకి వేరు వ్యవస్థ గ్రోత్ బాగా వేరు రావడానికి అయితే నిర్మల కంపెనీ రజమికు రెడ్ ఎమల్ గోల్డ్ కాపర్ ఆక్సైడ్ వీటిని మీరు భూమిలో వేసుకొని ఎరువుల ద్వారా కానీ డ్రిప్పింగ్ కానీ వేసుకోండి. ఈ యొక్క రైజమిక్ ప్యాట్ మాత్రం ఎరువులో వేసుకోండి, చాలా బాగుంటుంది. అది వేసుకొని మీరు వీటిని అన్నింటి కంట్రోల్ చేసుకుంటారని ఆశిస్తున్నానండి. మరిన్ని ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ అయితే మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.